ఫస్ట్ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాను. ఇప్పుడు సెకండ్ మెథడ్ నేర్చుకున్నాను. మీకు ఫస్ట్ మెథడ్ అనేది 5 మార్క్స్కి యూజ్ అవుతుంది, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ అనేది 10 మార్క్స్కి యూజ్ అవుతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఒక క్వశ్చన్ నేర్చుకోవడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు పట్టదు. 5 నిమిషాల్లో నువ్వు ఈ టాపిక్ మీద మంచి నాలెడ్జ్ సంపాదిస్తావు. ఓకే, జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయండి. ఓకే, సరే సరే, ఏం సరే పాటని ముగ్గేసరి చెప్తాను, దాని గురించి తర్వాత మాట్లాడదు. మీకు ఎక్కడా కూడా ఇదే కాదు అన్న, నువ్వు ఎనీ యూనిట్లో Unit-3 కానీ, Unit-4 కానీ, Unit-5 కానీ, ఈ 3 యూనిట్లో వై సి వాల్యూ ఎప్పుడు ఒకేలా కడతాం. అంటే ఇంతవరకు నువ్వు ఏ ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యావో అదే ప్రాసెస్. కాకపోతే కొత్తగా ఒక వాల్యూ ఇక్కడ ఇంట్రొడక్షన్ అవుతా, వైపి కాంప్లిమెంటరీ సొల్యూషన్ అంటే వైసి, పర్టికులర్ సొల్యూషన్ అంటే వైపి, జనరల్ సొల్యూషన్ అంటే వీళ్ళిద్దరిని కలిపియాలి. సో ఇప్పుడు మనం వైపి గురించి కొత్తగా నేర్చుకుంటాం. ఈ 2 మెథడ్ చాలా సింపుల్. ఫస్ట్ వైసీ కట్టేద్దాం. ఆక్సిలరీ ఈక్వేషన్ డి ప్లేస్లో ఎం పెట్టుకోవాలా చెప్పు. 5mని -2m - 3m ఇలా రాసుకోవచ్చు, -5mని మార్చుకోవడం లేదుగా. సో m² - 2mని ఎం కామన్ తీస్తే m - 2 వస్తుంది. ఈ 2 -3 కామన్ తీస్తే m - 2 వస్తుంది. సో m - 2 × m - 3 = 0. సో ఫస్ట్ వాల్యూ 0కి ఈక్వల్ చేయి, m = 2 వచ్చింది. 2వ వాల్యూ 0కి ఈక్వల్ చేయి, m = 3 వచ్చింది. సో నీ దగ్గర ఏంటంటే m = 2, 3. నాకు చెప్పరా 2, 3 రియల్ నెంబర్సే కాదా? అవును, రియల్ నెంబర్సే. ఈక్వల్గా ఉన్నాయా లేవా? లేవు. ఫార్ములా ఏంటో అడుగుతుందా? yc = c1e4ax + c2e4bx అదే కదా. సో yc = జనరల్ సొల్యూషన్ కాదన్నా, కాంప్లిమెంటరీ సొల్యూషన్. ఇది మార్చుకోండి, yc = c1e2x, c2e3x. అంతేనమ్మా, ఇంతవరకు నువ్వు ఇంతవరకు నేర్చుకుంది, ఇప్పుడు కొత్తగా నువ్వు నేర్చుకోబోయేది. జాగ్రత్తగా విను. వైపి అంటే ఫార్ములా ఏంటంటేనమ్మా, 1/ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు అది రాసుకుంటాం, ఇంటూ రైట్ సైడ్ ఏంటి ఇచ్చాడు అది ఇక్కడ రాసేస్తాం. అంతే, ఫస్ట్ లైన్ ఏంటి రాయాలో తెలుసుకో. ఆన్సర్ ఎవరైనా చేస్తారమ్మా, కాన్సెప్ట్ రావడం ముఖ్యం. ఇదిగో వైపి అంటే 1/ అక్కడ ఏంటి ఉన్నా అదే, ఇక్కడ నేను ఇచ్చిందని కాదు, క్వశ్చన్ మార్చి ఇచ్చిన అలాగే చేయాలి రైట్ సైడ్. ఓకే చూడరా, m² - 5m + 6ని ఈ లైన్ అబ్జర్వ్ చేయను, m - 2 m - 3 కింద రాసావే. మరి d² - 5d + 6ని d - 2 d - 3 కింద రాయచ్చు, అర్థం కదా? ఏం లేదు, డి ప్లేస్లో ఎం పెట్టాను, ఎం ప్లేస్లో డి పెట్టాను. అంతే, కొత్తది ఏమి నేర్చుకోవక్కర్లే, పైన ఉండేదో ఇక్కడ రాశాను. సరే ఇలా వచ్చింది. నీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ముగ్గెంది కేసు నీకు ఇప్పుడు అర్థమవుతుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు కూడా వైపి కట్టేటప్పుడు 2 కేసెస్ ఉంటాయి. వైసి నార్మలే కట్టేస్తాం, వైపి కట్టేటప్పుడు 2 కేసెస్. ఫస్ట్ కేస్, ఇప్పుడు కూడా డి ప్లేస్లో ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్ని తీసుకోవాలి. ఆ కోఎఫిషియెంట్ తీసుకున్నప్పుడు డినామినేటర్ 0కి ఈక్వల్ కాకపోతే ఇదే ప్యాటర్న్ ఫాలో అయిపోతాం. ఇక్కడ ఏంటో అదే ప్యాటర్న్. ఒకవేళ 0కి ఈక్వల్ అయ్యింది అనుకో, ఫ్యాక్టోరియల్స్ కడతాం. ఒక్క ముక్క అర్థం కాలేదు సార్, క్వశ్చన్ చూడు అర్థమవుతుంది. ఏం చేయాలి ఫస్ట్? ఎక్స్ కోఎఫిషియెంట్, ఎక్స్ ఎక్కడ ఉంది సార్, ఇదిగో ఎక్స్ కోఎఫిషియెంట్ అంటే ముందున్న వాల్యూ ఎంత రా, 4. సో d = వాల్యూ ఎంత రానా, 4 తీసుకోరా. సో yp = 1/d అంటే ఎంత రా, 4 - 2 - 3 e⁴. క్లియర్? 4 నుంచి రెండు పోతే 2, 4 నుంచి 3 పోతే 1, 2 1 2 సేమ్ వాల్యూ. yp = ఎంత వచ్చింది రానా, 1/2 e⁴. సరిపోయింది, నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. జనరల్ సొల్యూషన్ ఏమొచ్చింది నీకు? జనరల్ సొల్యూషన్ ఏం చేయమని చెప్పాను, వైసీని వైపీని కలిపిమన్నాను. సో జనరల్ సొల్యూషన్ y = yc + yp, y = yc అంటే ఎంత వచ్చిందిరా? నీ దగ్గర ఉన్న వాల్యూ నేను ఎక్కడ కొత్తగా తేవట్లే, ఇదిగో c1 = 2ax, c2 = 3x,
సరిపోయిందా? ప్లస్ వై పెంట్ మీ దగ్గర ఉంది 1/2 e^4x అంతేనా? ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎక్స్ కోఎఫిషియంట్ని డి ప్లేస్లో తీసుకోవాలా. తీసుకుంటే 4 నుంచి 2 పోతే 2 అవుతుంది, 0కి ఈక్వల్ కాలే. 0కి ఈక్వల్ అయితే ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఈక్వల్ కాలే, ఈక్వల్ అయితే ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఓకే, జాగ్రత్తగా నేర్చుకుంటాం.